డిఫరెంట్ అనేది అయితే టోటల్ డిఫరెంట్ ఉంది. టోటల్ డిఫరెంట్ ఈ మ్యూజిక్ అది ఎలా అనిపించింది అంటే మారి వన్ పాటలు ఎదిరిపోయి టూలో ఇంకా హైలైట్ అన్న రౌడీ బేబీ అనే సాంగ్ ఇంకా అవసరం అసలు. ఆటో వాణ్ణి సాంగ్ రిమిక్స్ చేశారంట కదా, భాషలో పాట ఆటోకార్ ఎన్నో పాట యూట్యూబ్ లో. ఓకే ఇందులో ఉందా సినిమాలో? సినిమాలో ఏమన్నా నాకు అంత తమిళ్ కదా, తమిళ్ కాబట్టి కొంచెం స్క్రీన్ ప్లే అది మీకు ఎలా అనిపించింది? సూపర్ అన్న ఓవరాల్ గా అసలు ధనుష్ యాక్టింగ్ కి పేరే పెట్టలేదు అన్న సూపర్ అసలు. ధనుష్ డైలాగ్ చెప్పండి ఈ సినిమాలో, ఇల్లు తమిళ గడే తెలుగులా? తెలుగు అన్న ఒక డైలాగ్ చెప్పండి సినిమాలో బాగా నచ్చింది డైలాగ్. పట్టణ నడిచ పుట్టిన పోయి ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు సీరియస్తా సూపర్ అప్ప. స్క్రీన్ ప్లే ఎలా ఉంది, స్ట్రైట్ నెరేషన్ ఉందా లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇలా చుట్టుపక్కల? ఏం లేదు అన్న, అంతా సూపర్ ఉంది. ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యేదే లేదు స్క్రీన్ ప్లే అయితే. అవునా, తెలుగు వర్షన్ ఎప్పుడు వెళ్తారు మారీకి? ఇప్పుడు మ్యాట్నీ షో వెళ్తున్నాం అన్న. మ్యాట్నీ షో ఓకే భయ్యా, అదర్ కొట్టారు. సో ఈ సినిమాలో మీకు ఇంకా నచ్చిన పాయింట్లు ఏమైనా అనిపించినాయి, ఇంట్రెస్టింగ్ సీన్ ఏదైనా అనిపించింది ఇక్కడ చెప్పండి? ధనుష్ ని ఎప్పుడైతే స్లో మోషన్ లేస్తారో అప్పుడు భూగ్రామ్స్ వస్తున్నాయి అన్న. అప్పుడైతే ఆయనకి ఇన్వెస్టిగేటర్ లాగా ఇంట్రాగేషన్ ఆఫీసర్ లాగా పెడతారు అన్నమాట. ఆ సీన్ లో మాత్రం హైలైట్ అనిపించింది. ఫైట్స్ అసలు పేరే పెట్టలేదు అన్న సూపర్ అసలు. ఆ ఎంట్రీ ధనుష్ ది సిక్స్ ప్యాక్ ఎంట్రీ అయితే అవసరం అసలు. అవునా, ఈ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ప్యాటర్న్ అది సూపర్. ఓవరాల్ గా మారి టూ మాత్రం పేరు పెట్టేదే లేదన్నా, రేటింగ్ మాత్రం 5 out of 5 పక్క. బాగా పోటీకి గట్టిగా వచ్చినాయి. తమిళనాడులోని 9 సినిమాలు రిలీజ్ ఇచ్చాడు మారి టూ తో పాటు. విశాల్ విశాల్ అరెస్ట్ చేశారు మీరు ఏమంటారు? మనం ఓన్లీ ధనుష్ ఫ్యాన్ ధనుష్.